శ్రీ సత్య సాయిరాం ఆత్మ జ్ఞానంలో 33వ శ్లోకం. నేను మనసును కాను, కనుక నాకు దుఃఖం రాగద్వేషాలు భయం ఇత్యాదులు లేవు. ఆత్మ ప్రాణవాయువు కాదు, మనసు కాదు, అది శుద్ధమైనదని వేదాలు ఘోషించడం జరుగుతుంది, వేదాలు చెప్పడం జరుగుతుంది. అది ఎవరిని వారు వేదాలు ఏదైతే చెప్పడం జరిగిందో ఎవరిని వారు గుర్తించినప్పుడు ఈ ఆత్మ లక్షణాలు వారికి రావడం జరుగుతుంది. ఆత్మ మనసుకు అతీతమైనది, మనసుకే సుఖ దుఃఖాలు ఉంటాయి, కనుకనే దీర్ఘ నిద్రలో మనసు ఉన్నప్పుడు సుఖ దుఃఖాలు ఉండవు. ఆత్మతో తదాత్మ్యం చెందే వ్యక్తికి మనోవికారాలు ఉండవు. ఆత్మతో ఉండేవారికి మనస్సుతో తదాత్మ్యం చెందిన వారికి సుఖ దుఃఖాలు ఉంటాయి. ఈ ఆత్మ అన్నింటికి అతీతమైంది, అలాగే శుద్ధమైంది, అందులో ఎలాంటి వికారాలు ఉండవు. ఇంకా అన్ని శ్లోకాలు కూడా అంతిమంగా చెప్పే సందేశం ఆత్మ సచ్చిదానందం, నిత్య నిర్మలత్వం, ఆత్మ స్వభావాలని ఈ దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి ఇదంతా నేను, ఇవన్నీ ఏది నేను కాను, నేను ఆ యొక్క ఆత్మను అని తెలియజెప్పేటివి అన్ని శ్లోకాలు. ఈ యొక్క శ్లోకం కూడా అల్టిమేట్గా అలాంటిదే. ఈ అని చెప్పడం జరుగుతుంది. జై శ్రీ సత్యసాయిరాము.